రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ యంత్రాంగంలో కదలికలు మొదలైనాయి. ప్రమాణ స్వీకారానికి ముందే పనులు మొదలు పెట్టారు చంద్రబాబు. కాబోయే సీఎం ఆలోచనలు ఆదేశాలకు అనుగుణంగా కదులుతుంది ప్రభుత్వ యంత్రాంగం. ఇప్పటికే విధి విధాన వివాదాస్పద అధికారాలను పక్కన పెడుతూ వరుసగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ఆఫీసుల నుంచి పత్రాలు మిస్ అవ్వకుండా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా వైసీపీ అంటకాగిన అధికారుల కదలికపై ఫోకస్ చేశారు. ఇక చంద్రబాబు ఆలోచనల మేరకు ఇప్పటికే పలు శాఖలకు సీఎస్ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక ఇదేం సంపే మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ యంత్రాంగంలో అయితే కదలికలు అయితే మొదలైన దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ నెల 4వ తారీఖున వచ్చినటువంటి సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ ఆధారంగా టీడీపీ అట్లాగే కూటమి జనసేన బీజేపీ కూడా అత్యధిక మెజారిటీని సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే 4వ తారీఖు తర్వాత 5వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెనుమార్పులు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ప్రభుత్వ యంత్రాంగంలో మార్పులు దాదాపుగా మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంది. అయితే ఏపీ నూతన సిఎస్ గా బాధ్యతలు చేపట్టినటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపుగా ప్రతిరోజు కూడా మార్పులు తీసుకురావడంలో జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది అధికారులపై కూడా వేటు వేయడం జరిగింది. మరికొంత గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎవరెవరైతే వైసీపీకి అనుకూలంగా ఉండి ప్రభుత్వ అంటే ప్రభుత్వ విధులను చేయాల్సినటువంటి విధులను నిర్లక్ష్యం చేస్తూ పార్టీకి తొత్తులుగా మారి ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా ఇప్పటికే కొంతమంది అధికారులపై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వాసుదేవన్ విషయానికి వస్తే అతనిపై కూడా సిఐడి కేసులు నమోదు చేయడం జరిగింది. దీంతోపాటు మన విజయవాడ చూసినట్లయితే మైనింగ్ సంబంధించిన విప్రయంపట్నంలో ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆఫీస్ ను కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అట్లాగే మనం చూసినట్లయితే సెక్రటేరియట్ లో ఈ ఆఫీస్ ను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఏంటో డేటా కావచ్చు లేదని కూడా హార్డ్ డిస్క్ కావచ్చు ఏదో కూడా బయటకు పోకుండా చర్యల్లో భాగంగానే ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. మరోవైపు ప్రమాణ స్వీకారం ఈ నెల 12న గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో జరగనున్న నేపథ్యంలో అంటే గతంలో చంద్రబాబు నాయుడు 2 సార్లుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ప్రమాణ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. తన ఆలోచనలకు అనుగుణంగా కూడా ఈ అధికారులు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చంద్రబాబు హయాంలో అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండబోతుందని దానిపై ఇప్పటికే కొంతమంది సీనియర్ అధికారులకు కూడా ఒక పూర్తి నాలెడ్జ్ ఉందని కూడా చెప్పచ్చు. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడంతో పాటు ఈ అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరుగా కూడా ఇప్పుడే బదిలీ చేయడం అట్లాగే కొంతమందిపై యాక్షన్ తీసుకోవడం కొంతమంది ముందస్తుగానే అప్లై చేసుకున్నటువంటి అంటే బదిలీకి అప్లై చేసుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అనుమానాలు ఉన్నటువంటి అధికారులను ఇప్పటికీ వాళ్ళకి అనుమతి నిరాకరించి వాళ్ళని అదే ప్లేస్ లో ఉంచడం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు లేదనుకుంటే కొన్ని పాలసీలు ఏవైతేనో మద్యం లిక్కర్ పాలసీ కావచ్చు లేదనుకుంటే శాండ్ ఇసుక పాలసీ కావచ్చు ఇవన్నీ ఏంటంటే భారీగా కరప్షన్ జరిగిందని కూడా గతంలో ప్రతిపక్ష హోదాలు ఉన్నటువంటి టీడీపీ కూడా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఇలాంటి కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా కరప్షన్ అవినీతి అనేది భారీగా చోటు చేసుకుందని కూడా గతంలో టీడీపీ ప్రతిపక్ష హోదాలు ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా ఆరోపణలు చేయడం ఆందోళన చేయడం జరిగింది. ఇప్పుడు అలాంటి కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు చంద్రబాబు సంబంధించినటువంటి అధికార యంత్రం ఎవరైతే ఉన్నా వాళ్ళందరూ కూడా కొంతమందిపై దృష్టి పెట్టడం జరిగింది. వాళ్ళలో కొంతమంది కూడా ఇప్పటికే చర్యలు తీసుకోగా మరికొంతమంది మాత్రం ముందస్తుగానే వాళ్ళు బదిలీ కోసం అప్లై చేసుకున్నటువంటి వారిని కూడా అట్లా వాళ్ళని బదిలీ చేయకుండా అక్కడనే ఉంచడం జరిగింది. ఇవన్నీ మనం చూసినట్లయితే ముందుగానే అంటే ప్రమాణ స్వీకారానికి ఇంకా గడువు ఉన్నప్పటికీ ఇంకా మరో 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం జరగనుంది. దీనికి ప్రమాణ స్వీకారానికి ముందుగా ఎటువంటి ఇబ్బందులు కానీ అధికారులు ఎవరెవరైతే ఉన్నారో కరెక్ట్ గా పనిచేసే అధికారులు మాత్రమే ప్రజల కోసం సేవలు చేసే అధికారులు మాత్రమే ఉండాలని గతంలో 5వ తారీఖు నుంచి కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో ఇంటర్నల్ గా కూడా రివ్యూలు నిర్వహించి అధికారులు కూడా సిఎస్కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాల్లో భాగంగానే సిఎస్ కూడా దీన్ని సీరియస్ గా పరిగణించి దాదాపుగా ఎవరెవరైతే ఈ కేటగిరీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా వరుసగా కూడా
అంటే ప్రతి రోజు కూడా వాళ్ళపై కొంతమందికి రోజుకు ఒకరిద్దరు చెప్పిన కూడా అది చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరొకటి ప్రమాణ స్వీకారం విషయానికి వస్తే మాత్రం నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి సెరమనీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమీక్షలు కూడా నిన్నటి నుంచే కూడా సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ దీనిపై దృష్టి సారించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ వస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలని కూడా సిఎస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓ పక్క ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి సంబంధించి పనులను పర్యవేక్షించడంతో పాటు మరోవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఎవరెవరైతే అధికారులు ఉన్నారో కీలక శాఖలు ఉన్నటువంటి అధికారులు పని గతంలో చేసిన పనితీరును అట్లాగే వాటన్నిటిపై నిఘా ఉంచినటువంటి అధికారులు సిఎస్ కూడా వాళ్ళపై కూడా చర్యలు తీసుకునే క్రమంలో కూడా ఈ అటు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇటువైపు ఎలాంటి అంటే కీలక శాఖల్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై గతంలో పనిచేసినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా సిఎస్ తమదైన స్థాయిలో పనిచేస్తా ఉన్నారు మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.